ఏడవ భాగంలో మనం శ్రీకన్య అందరి దగ్గర బిచ్చమెత్తుకుని పోగు చేసిన బియ్యాన్ని స్వామీజీ దగ్గరకు తీసుకువెళ్తుంది. అతను ఆమెతో, శ్రీకన్య చూసావా, నువ్వు ఎంతో కష్టపడి ఈ పని చేసినా పిల్లికి బిచ్చం పెట్టని వాళ్ళు ఎంతో మంది ఈ మీ ఊరిలో ఉన్నారు అని అర్థమైంది కదా. అందుకే దేవుడు ఈ కొత్త రోగాన్ని సృష్టించాడు. అందుకు శ్రీకన్య, అవును స్వామి, నన్ను ఎన్నో సూటిపోటి మాటలన్నారు, కాని భగవంతుని మీద భారం వేసి ఇప్పటికి సాధించాను. పాపం భైరవ కూడా నాతో పాటే తిరిగాడు అని అంటుంది. అందుకు స్వామీజీ ఇద్దరినీ తీవిస్తాడు. ఆ తరువాత స్వామీజీ, సరే శ్రీకన్య, నాగమణిని తీసుకొచ్చావా? అందుకు శ్రీకన్య, అయ్యో లేదు స్వామి, నేను మర్చిపోయాను. అందుకు స్వామీజీ, భైరవ, అయితే నువ్వు ఇంటికి వెళ్లి నాగమణిని తీసుకునిరా, ఇక్కడ జరగాల్సిన కార్యక్రమం నేను జరిపిస్తాను అని అంటాడు. అందుకు భైరవ సరే అని చెప్పి పరుగు పరుగున ఇంటికి బయలుదేరతాడు. ఆ తరువాత స్వామీజీ, శ్రీకన్య ఇద్దరూ ఆ బియ్యంతో వంటని చేస్తూ ఉంటారు. ఇంతలో భైరవ ఆ నాగమణిని తీసుకుని తన దగ్గరికి వస్తాడు. అప్పుడు స్వామీజీ ఆ నాగమణిని భైరవ దగ్గర నుంచి తీసుకుని ఆ వండుతున్న బియ్యంలో వేస్తాడు. అప్పుడది మిలమిలా మెరుస్తూ అద్భుతంగా రుచికరమైన భోజనం తయారవుతుంది. ఆ తరువాత దానంతట అదే బయటకు వచ్చేస్తుంది. అప్పుడు స్వామీజీ, శ్రీకన్య, ఆ నాగమణిని తీసుకో, మొదట ఈ భోజనాన్ని నువ్వే తినాలి, ఆ తరువాత మళ్ళీ ఇంటింటికి తిరిగి అందరికీ అందించాలి, సరేనా అని అంటాడు. అందుకామె సరే అంటుంది. మొదటిగా ఆమె భోజనం చేసి ఆ తరువాత స్వామితో, స్వామి, ఇంక నేను బయలుదేరుతున్నాను అని చెప్పి భోజనాన్ని తీసుకుని భైరవతో పాటు కలిసి ఇంటింటికి వెళ్లి భోజనాన్ని అందిస్తూ ఉంటుంది. అందరూ ఆ భోజనాన్ని తింటారు. ఎవరైతే దానం చేశారో వాళ్ల కుటుంబంలో ఉన్న సమస్య తీరిపోతుంది, వాళ్ళు వ్యాధి నుంచి బయటపడతారు. ఎవరైతే దానం చేయకుండా ఉన్నారో వాళ్ళు మాత్రం అలాగే రోగంతో బాధపడుతూ ఉంటారు. ఇరుగు పొరుగు వారి ద్వారా అసలు నిజం తెలుసుకున్న వాళ్ళు పరుగు పరుగున స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి, మమ్మల్ని క్షమించండి, మేమంతా ఆ అమ్మాయి ఆడుతున్న నాటకం కట్టు కదా అనుకుని మేము దానం చేయలేదు అని ప్రాధేయపడుతూ ఏడుస్తారు. అప్పుడు స్వామీజీ వాళ్లతో, సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఈశ్వరుణ్ణి ప్రార్థించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ భోజనాన్ని స్వీకరించండి అని చెప్తాడు. అందుకు వాళ్ళు ఈశ్వర ఆలయంకు వెళ్లి అక్కడ ఈశ్వరుణ్ణి ప్రార్థించుకొని తరువాత శ్రీకన్య దగ్గరికి వెళ్లి ఆమెను క్షమాపణ కోరుకొని భోజనాన్ని తింటారు. అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్య కూడా తీరిపోతుంది. ఆ విధంగా ఆ ఊరిలో వ్యాధి సమస్య తీరిపోతుంది. అందరూ ప్రశాంతంగా రాత్రి నిద్రపోతూ ఉంటారు. అప్పుడే భైరవకు శ్రీకన్య ప్రమాదంలో ఉన్నట్టు కేకలు వినబడతాయి. అప్పుడామె, భైరవా కాపాడు, నన్ను కాపాడు భైరవా అంటూ కేకలు వేస్తుంది. అప్పుడు భైరవుడు చాలా భయపడుతూ బాధపడుతూ కేకలు వినబడుతున్న వైపుగా పరుగులు తీస్తాడు. అప్పుడు ఒక దయ్యం శ్రీకన్యను తీసుకుని వెళ్తూ ఉంటుంది. భైరవ ఆమెను చూసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఆ దయ్యం అక్కడి నుంచి ఆమెను తీసుకుని మాయమైపోతుంది. భైరవ ఆమె కోసం అటూ ఇటూ చూస్తూ చాలాసేపు ఆమెను వెతుక్కుంటూ చివరిగా ఆమె ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఆ దయ్యం శ్రీకన్యతో, చూడు, నాకు మనిషి మాంసం పుచ్చకాయలో నంజుకు తినాలని చాలా ఇష్టం. ఇప్పటికి ఆ కోరిక తీరబోతుంది, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు శ్రీకన్య భయపడుతూ, దయచేసి నన్ను వదిలిపెట్టండి, దయచేసి నన్ను వదిలిపెట్టండి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. అప్పుడే భైరవ కూడా ఆమె వైపు చూస్తూ పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు భైరవుని బంధిస్తుంది. ఆ తర్వాత ఆమె ఒక పెద్ద పుచ్చకాయని ప్రత్యక్షం చేస్తుంది. ఆ తర్వాత ఆమె శ్రీకన్య తలను నరికి ఆ పుచ్చకాయలో పెట్టుకుని అమాంతం మింగేస్తుంది. అప్పుడు భైరవ అరుస్తూ కల నుంచి మేల్కొంటాడు. అప్పుడు తన మనసులో, అయ్య బాబోయ్, ఇదంతా కల, నేను భయపడి చచ్చాను, ఓరి భగవంతుడా, ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, మునుపు కూడా ఒకసారి శ్రీకన్యకి కూడా ఇలాంటి కల వచ్చింది, అప్పుడు నాగిని అది ఏమీ కాదు అని చెప్పింది, మరి నాకు కూడా అలాంటి కల వచ్చింది, ఈ విషయం కూడా నాగినికి చెప్పాలి అని అనుకుని నాగిని దగ్గరికి వెళ్తుంది. అప్పుడక్కడ నాగిని భైరవుణ్ణి చూసి, ఏమైంది భైరవ, ఇంత రాత్రి వేళ ఇక్కడికెందుకొచ్చావు? అప్పుడు భైరవ తనకు వచ్చిన కల గురించి పూర్తిగా వివరిస్తుంది.
దానిని విన్న నాగిని, నువ్వేం భయపడకు, అసలు దీనికి గల కారణం ఏంటో నేను తెలుసుకుంటాను అని తన మాయాశక్తితో జరగబోయేదేంటో తెలుసుకొని ఆ భైరవతో, చూడు భైరవ, నీకు ఒక పెద్ద ప్రమాదం పొచ్చి ఉంది. అదేంటంటే పరమేశ్వరి కృప వలన ఎలాంటి దుష్టక్రియలు శ్రీకన్య మీద పనిచేయవు. ఇప్పుడు మిగిలి ఉంది నువ్వే. చెడు ఆత్మలు నీ నుంచి శ్రీకన్యకు నష్టాన్ని కలిగించాలని ప్రయత్నిస్తున్నాయి, కాని వాటి వల్ల ఏమీ కాదు. నువ్వు బాధపడుకు, భయపడుకు, నేనున్నాను కదా అని ధైర్యం చెప్తుంది. అందుకు భైరవ, సరే అమ్మా, అలాంటివి ఏమీ జరగకుండా నువ్వు కాపాడుతావనే నమ్మకం నాకుంది. అందుకు నాగిని, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, శ్రీకన్యకి జరిగిందేది చెప్పకు అని చెప్పి భైరవుణ్ణి ఇంటికి పంపించేస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం శ్రీకన్య ఇంటికి ఒక ఆమె వస్తుంది. ఆమె శ్రీకన్యతో, అమ్మా శ్రీకన్య, నువ్వు నాగిని భక్తురాలివి కదా, ఆ నాగినితో చెప్పు నాకు వరాలు అందించు తల్లి అని. మా కుటుంబం చాలా పేదరికంలో ఉంది. అందుకు శ్రీకన్య, అసలు మీరు ఎవరండి, ఎక్కడి నుండి వచ్చారు? అందుకామె అని పెద్దగా నవ్వుతూ దయ్యంగా మారి, నేను శ్మశానం నుంచి వచ్చాను. ఎన్నో రోజులుగా నిన్ను చంపి తినాలనే కోరిక మీద ఉన్నాను, కానీ నిన్ను చంపడానికి నా వల్ల కావడం లేదు. ఎలా అయినా నిన్ను చంపి తీరాల్సిందే. ఆ మాటలకి శ్రీకన్య చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే భైరవ అక్కడికి వచ్చి, ఒసే పిశాచి, నిన్ను వదిలిపెట్టను అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఆ దయ్యం వెంట పడతాడు. కుక్కని చూసిన దయ్యం భయంతో పరుగులు తీస్తుంది. ఆమె అలా పరుగులు తీస్తూ ఉండగా వెనక కుక్క కూడా పరుగు తీస్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ దయ్యం ఒక చోట నిలబడుతుంది. అప్పుడు అక్కడికి నాగిని ప్రత్యక్షమవుతుంది. నాగిని చూసిన దయ్యం గజగజ వణుకుతూ ఉంటుంది. అప్పుడు నాగిని, ఎందుకలా భయపడుతున్నావు, శ్రీకన్యను తినాలనే కదా వచ్చావు, తింటావా? నీకంత కోరికగా ఉంటే నీ కోరికను నేను తీరుస్తాను అంటూ శ్రీకన్యని అక్కడ ప్రత్యక్షం చేస్తుంది. ఆ దయ్యం చాలా భయపడుతూ, వద్దు, నాకు ఎవరూ వద్దు, నన్ను వదిలిపెట్టండి అంటూ పరుగులు తీస్తూ ఉండగా నాగిని భైరవుణ్ణి అతిపెద్ద ఆకారంలోకి మారుస్తుంది. భైరవ పెద్ద ఆకారంలోకి మారి ఆ దయ్యాన్ని మింగి తినేస్తాడు. అదంతా చూస్తున్న శ్రీకన్య చాలా భయంతో సృహ తప్పి కింద పడిపోతుంది. అప్పుడు నాగిని ఆమెను దగ్గరికి తీసుకొని అక్కడి నుంచి మాయమైపోయి తన ఇంట్లో ఆమెను పడుకోబెట్టి తర్వాత అక్కడి నుంచి ఆమె కూడా మాయమైపోతుంది. అప్పుడు భైరవ తన రూపాన్ని మార్చుకొని తన ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. కొంత సమయం తర్వాత శ్రీకన్య సృహ నుంచి మేల్కొంటుంది. ఆమెకు జరిగిందేంటో అసలు ఏమీ గుర్తుండదు, అంతా నాగిని మర్చిపోయేలా చేస్తుంది. శ్రీకన్య భైరవతో, భైరవ, నాకేమైంది, ఇంత పొద్దున్నే నేను ఎందుకు పడుకున్నాను? అప్పుడు భైరవ, ఏం లేదు, నీవు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకున్నావు అంతే, ఇంకేమీ లేదు. అందుకు శ్రీకన్య, అవునా, కాని నాకు జరిగిందేమీ గుర్తులేదు, సర్లే పద, వెళ్ళి ఆడుకుందాం అని ఇద్దరూ బయటికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి గణేష్ చింటూ వస్తారు. వాళ్ళు కూడా ఆమెతో పాటు కలిసి ఆడుకోవడం మొదలు పెడతారు. ఇది ఇలా ఉండగా నాగిని స్వామీజీ దగ్గరకు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తుంది. స్వామీజీ దాన్ని విని చాలా ఆశ్చర్యపోతూ, చాలా మంచి పని జరిగింది, కానీ శ్మశానంలో దయ్యాలు కూడా శ్రీకన్య మీద పగపట్టాయన్నమాట. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ పరమేశ్వరుడు ఆమెను కాపాడుతూనే ఉంటాడు. అందుకు నాగిని, అవును స్వామీజీ, కాపాడుతూనే ఉంటాడు, కాని భైరవునికి కూడా ఏదో ఒక గొప్ప శక్తిని మీరు ప్రసాదిస్తే ఇంకా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోదు అని నా ఉద్దేశం, ఏమంటాడు? అందుకు స్వామీజీ, అవును, నువ్వు చెప్పిన మాట వాస్తవమే. ఇకపైన తనంతట తాను ఎలాంటి దుష్టశక్తినైనా సరే ఎదుర్కొనే అవకాశం కలిగిస్తాడు అంటూ భైరవుణ్ణి అక్కడికి ప్రత్యక్షం చేస్తాడు. భైరవ స్వామీజీతో, స్వామి, నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన కారణమేమిటో తెలుసుకోవచ్చా? అందుకు స్వామీజీ, భైరవ, ఇక మీదట నీకు గొప్ప వరాన్ని నేను ప్రసాదిస్తున్నాను. నీకు నువ్వుగా ఎలాంటి దుష్టశక్తినైనా సరే ఎదుర్కోవచ్చు. ఈ మాయా రుద్రాక్షని ఎప్పుడూ నీ మెడలోనే ఉంచుకో, అది నీకు సహాయం చేస్తుంది అని ఒక రుద్రాక్షాన్ని ప్రత్యక్షం చేస్తాడు. దానిని స్వయంగా స్వామీజీనే భైరవ మెడలో వేస్తాడు. అందుకు భైరవ చాలా సంతోషపడుతూ, ధన్యురాలని స్వామి, చాలా ధన్యవాదాలు అని స్వామికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? మీరు మా కథలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. మర్చిపోద్దు.